నేటితో तो ప్రచారానికి చివరి రోజు కావడంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు। తాండూరు బిఆర్ఎస్ అభ్యర్థి పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు। తాండూరు నియోజకవర్గం పెద్దమూల్ మండలం కేంద్రంలో ప్రచారం నిర్వహించారు। కేసీఆర్ పాలనలో తాండూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని మరోసారి అవకాశం కల్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు। గతంలో ఎన్నడూ లేని విధంగా 1680 కోట్లతో అభివృద్ధి పనులు చేశారన్నారు। కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని కుట్రదారుల నుంచి తాండూరును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు। బిఆర్ఎస్ పాలనలో అందించిన సంక్షేమ పథకాలు మరే ప్రభుత్వంలో అందించలేదని అన్నారు రోహిత్ రెడ్డి। మళ్ళీ మీ బిడ్డ మీ ముందుకు వచ్చిండు, మళ్ళీ నన్న ఆశీర్వదించి గెలుపించండి, మళ్ళీ ఒక్కసారి తాండూరు ప్రజలందరికీ సేవ చేసుకుంటానని చెప్పి మరి ఈ రోజు మీ ముందుకు వచ్చా। అయితే మీరందరికీ కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం ఈ రోజు మనం తెలంగాణ సాధించిన తర్వాత ఎంత అభివృద్ధి చెందుతున్నామో ఎన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయో మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే। మళ్ళీ లైట్లు రోడ్లు ఈ విధంగా ఏది చూస్తే అన్నీ కూడా అభివృద్ధి చేయడంలో జరిగింది। మరి కేవలం ఈ అభివృద్ధి అంతా కూడా రెండే రెండు సంవత్సరాల్లో సాధించిండు మీ తాండూరు బిడ్డ రోహిత్ రెడ్డి అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। మళ్ళీ మీ బిడ్డ మీ ముందుకు వచ్చిండు।